హరే కృష్ణ. ధనుర్మాసం నెల రోజుల పాటు చాలా వైష్ణవాలయాల్లో తిరుప్పావై చేస్తారు. ఈరోజు మనం తిరుప్పావై అంటే ఏమిటి, అందులో ఉండే పాశురాల ప్రత్యేకత ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం. తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను పాడాలి. సృష్టిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు. మానవులు అంతా స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తూ ఉంటారు. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాళ్ శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడంతో ముగుస్తుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగి తేలే వారిని ఆళ్వారులు అంటారు. 12 మంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవి ఆండాళ్గా జన్మించిందని చెబుతారు. జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికినట్లు శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యము కోసం విష్ణుచిత్తుడు తులసికోట సాగు చేస్తుండగా ఆండాళ్ దొరికింది అంటారు. భగవంతుని తప్ప ఇతరులను సేవించటానికి వినియోగం కాని తులసి వనంలో ఆండాళ్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి, ఆండాళ్ ఇద్దరూ భూదేవి అంశలే అని చెప్పవచ్చు. ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాళిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి రచించిన 30 పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజుల పాటు గానం చేస్తారు ఈ వ్రతంలో. మొదటి 5 పాశురాలు తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది. 5 నుంచి 15 పాశురాలు గోదాదేవి చెల్లెలతో కలిసి పూలు సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలా రావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలకటంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కరొక్కరింటికి వెళ్ళి తన చెల్లెలను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ విష్ణు అవతారాలను పొగుడుతుంది. 15 నుంచి 20 పాశురాలలో గోదాదేవి తన చెల్లెలతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొల్పడానికి ఆండాల్ సుప్రపాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి, ఆమె చెల్లెలు, దేవాలయ పరిరక్షకుల అనుమతి తీసుకుని గుడిలోనికి వెళ్లి శ్రీకృష్ణుని తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణును మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు. తర్వాత వారు కృష్ణుడి అష్ట మహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. 20 నుంచి 30 పాశురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాశురంలో గోదాదేవి తను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది. హరే కృష్ణ.